माय डियर फ्रेंड्स, माय डियर मास्टर्स एंड माय डियर गॉड्स, ब्रह्मर्षि प्रेमनाथ गुप्ता गार द्वारा वाले आध्वर्यंलो ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మొన్న హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారు అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారు అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారు గారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడ ఉన్న కాంతిని ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలకు కూడాను మన పిరమల్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారు మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమనాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసేరో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి, మనం చక్కగా విందాము. మనమంతా లాభాన్వితం అవుదాం. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకు సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ పోవడం కోసం భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహాయ సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేకానేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎందుకు ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారు మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ విండంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం, ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ సందేశ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమనాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేశ్వర స్వామి వారు గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. శ్రీశైర మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమల్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో రెండు కళ్ళు మూసుకోవాలి, రెండు చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి, సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని జీవితాన్ని కుటుంబాన్ని మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు, వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి వెలుగు ఏది కనిపించరాదు, కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళని ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా, అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిషారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిషారో మెసేజ్ ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిషారు విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధర మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహా అవతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్
మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు, భూలోకములు జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగేశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికీ, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ యాస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ యాస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ యాస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవకణాలకు, సకల జీవకణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధ నారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ, మనందరి అనంతకోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరిని హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువుగారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. Masters, this is Shisharo with you now. Shisharo Master, manato unnaru. Shisharo Master ku manandari ananta koti sastanga padabhi vandanam chesukundam. Ananta koti hrudayapurvaka krutagnatalu telipukundam.
Yes, masters. Today, we shall move to the Narasimha Loka, where you could see the strength of the lion and love of the man, that is a combination of lion and man, Narasimha Loka. Yes, masters, now, today we are moving to the Narasimha Loka. మనం ఈరోజు నరసింహ లోకానికి వెళ్తున్నాం. నరసింహం అంటే, సింహం అంటే శక్తికి ప్రతీక, బలానికి ప్రతీక. శరీరం అంటే ప్రేమకు ప్రతీక. శక్తి ప్రేమ కలయికనే నరసింహ లోకము. ఇప్పుడు మనమందరం ఆ లోకానికి ప్రయాణం అవుతున్నాం. Yes, masters, we all are connected and now we are moving into the space. మనమందరం ఒక్కటిగా కలిసి అంతరిక్షంలోకి వెళ్తున్నాం. We are moving at a faster pace. ఎంత వేగంగా వెళ్తున్నాం. We are moving through the portals. Portals దాటుకుంటూ వెళ్తున్నాం. We are moving towards Narasimha Loka. నరసింహ లోకం వైపు వెళ్తున్నాం. Yes, masters, we have entered the Narasimha Loka. మనమందరం నరసింహ లోకానికి వెళ్ళాం, ప్రవేశించాం లోకంలోకి. Yes, masters, here you can feel silence. మనం నరసింహ స్వామికి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనం చేసుకుని అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ ఆ లోకంలోని మాస్టర్స్ అందరికీ. Yes, masters, here you can hear the roaring of lion. ఇక్కడ మనం గర్జనను వినొచ్చు, సింహ గర్జన. The speciality of this loka is you can hear always the sound of the lion, the roaring of the lion, that will lead you to trance, masters. ఈ లోకంలోని ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడు ఈ సింహ గర్జన అలా వినిపిస్తూనే ఉంటుంది. అది మనల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది. అండ్ ఇట్ గివ్స్ మాసివ్ స్ట్రెంగ్త్ ఇన్ యూ. అది అనంతమైన శక్తిని ఇస్తుంది. అండ్ మేక్స్ యూ టు ఫైట్ లైక్ లయన్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో ఒక సింహం లాగా మనం పోరాటానికి ఉపయోగపడుతుంది. For which circumstance you have to become lion and for which circumstance you have to become man, this is the clear indication by seeing Narasimha. Manam ee samayamlo oka manavudi laga pravartinchali, ee samayamlo simham laga pravartinchali ane gnananni ikkada manam andukuntam. When you are with the negative peoples, when you are with the problems, when you are with the sorrows, there you have to be like lion, masters. When epudaithe negative people tho untam, dukham tho untam, samasyal tho untam, appudu manam simham laga undali, edirinchali. When you will be in like lion, negative people don't come near you and the problems will fear on itself and the solutions come in front of you and the sorrows will give you a great lesson when you are like a lion in you in the time of sorrow. ఎప్పుడైతే మీరు సింహం లాగా ఉంటారు, negative people never నేను కాదు అతి సులభంగా ఎదిరించగలరు. వారు మీ వద్దకు రాకుండా చేయగలరు. మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా మీరు ఎదుర్కోగలరు. దుఃఖంతో ఉన్నప్పుడు ఆ పాఠాలన్నీ కూడా అద్భుతంగా ఛాలెంజ్గా తీసుకుని నేర్చుకోగలరు. అండ్ హౌ ఇన్ విచ్ టైమ్ యూ హ్యావ్ టు బీ లైక్ మ్యాన్. ఎస్, వెన్ యూ టీచ్ అదర్స్ మెడిటేషన్ యూ షుడ్ బి లైక్ మ్యాన్, వెరీ పొలైట్, lovable and with full of compassion. Manam manavudi laga eppundalante manam dhyanam nerpinchetappudu karunato premato sahanamato manu
అలా ఉండాలి ధ్యానం నేర్పించాడు. Yes, you have to be like man when you are teaching meditation and doing meditation. ధ్యానం చేసేటప్పుడు, ధ్యానం బోధించేటప్పుడు మనిషిలాగా ఉండాలి. Because when you do meditation, you need lot of patience. When you teach meditation, you need lot of patience, love and compassion. ధ్యానం చేసేటప్పుడు, ధ్యానం నేర్పించేటప్పుడు మనకెంతో సహనం, కరుణ, ప్రేమ ఉండాలి. కంటిన్యూ మాస్టర్. Yes, you are. Every man is like Narasimha. మానవుడు నరసింహమే. And this avatara did not emerge to only kill the demon. No. ఈ అవతారం కేవలం హిరణ్యకశిపుడిని సంహరించడానికి మాత్రమే అవతరించడం జరగలేదు. It is an indication to all the human beings that a lion-like nature is in you. You can activate it whenever it is necessary in your life. ఇది మనందరికి ఒక సంకేతం. మనం ఒక సింహం లాగా ఎలా ఉండాలి, మానవుడి లాగా ఎలా ఉండాలి. అండ్ ఇట్ ఈస్ ఇన్ యూ, బట్ యూ హ్యావ్ నెవర్ టచ్డ్ దిస్ యాంగిల్ ఇన్ యువర్ లైఫ్. సో టు గివ్ యూ ద ఇండికేషన్ అండ్ టు అవేకన్ ద లయన్ ఇన్ యూ, దిస్ నరసింహ అవతార వాజ్ టేకన్. Yes, you have forgotten this nature in you. So, in order to awaken you all, this avatara has been taken. Manam prakrutini marchipoyam, andike manalo ee avataranni manam srushinchukovali. Ee avataram ela avatarinchindo telusukovali. In order to awaken the conscious of lion and man in all of us, this avatara has been taken. Manalo unna simhamu manavudi iru chaitanyalanu manam melkolpadaniki ee avataranni gurtu chesukovali. And also this avatara gives you the knowledge that when the negative, when the evilness increases, you should become like lion to face all the evilness and end those evilness by your strength and reinstall love with a man's patience and compassion. ఎప్పుడైతే నెగటివ్ రాక్షసత్వం విజృంభిస్తాయో అప్పుడు సింహం లాగా గర్జించి ఎదిరించాలి. అవసరమైనప్పుడు మానవుడిలాగా ప్రేమ, కరుణ, సహనంతో జీవించాలి. ధ్యానం చేసేటప్పుడు, ధ్యానం నేర్పించేటప్పుడు. Yes, masters, this energy is very powerful. You are feeling this vibration and frequency. ఈ నరసింహ అవతారం యొక్క శక్తి చాలా శక్తివంతమైనది, అత్యంత శక్తివంతమైనది. By thanking the masters, we are moving into the space now. ఈ లోకంలోని మాస్టర్స్ అందరికి మనందరి అనంత పోటకుటే పూర్కటలు కృతజ్ఞతలు తెలుపుకుని మనం అంతరిక్షంలోకి వెళ్తున్నాం. We are moving at a faster pace towards portal. అత్యంత వేగంగా మనం పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. After passing through the portals, we are moving at a faster pace towards Earth planet. మనం పోర్టల్స్ దాటుకుని భూలోకం వైపు అత్యంత వేగంగా వెళ్తున్నాం. Yes, masters, you have entered the Earth planet. Manamandaram bhulokamloki praveshinchaa. And you all have entered into your physical body. Manamandaram mana bhautika shariramlo praveshinchaa. Yes, masters, today I want to give you the wisdom of 3x. Ee roju 3x la gurinchina gnanam అందిస్తున్నారు శిశారు మాస్టర్. ద 3x ఆర్ జెరక్స్, ఎక్స్రే అండ్ జేవియర్. జెరక్స్, ఎక్స్రే అండ్ జేడియర్. జేవియర్. జేడియర్. జేవియర్.
Yes, Master. Yes. And the Zarak, yes, you should always feel that you are a Zarax copy of Universal Soul. You have every qualities of the Universal Soul in you. Your soul is a Zarax copy of Universal Soul, Masters. Manamandaram Universal Soul yaka Zaraxlu. Universal lo ye gunalu unnayo avanni kuda ee Zaraxlo unnayi, ee shariramlo unnayi. The one thing that we should remember that the Zarax copy will has forgotten its quality. Manam eppudu gurtunchukovali ee Zarax copy aa hrudayam universal soul ane vishayam marchipovadam jarigindi. When you do meditation and connect to yourself, that at that time this Zarax copy doesn't remains like Zarax copy. It will turn like a universal soul in your masters. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనకప్పుడు తెలుస్తుంది మనం Zarax copy కాదు, ఆ హృదయ చైతన్యంలో ఒక భాగమే. And when you come to know this, your mind surrenders to you like x-ray. X-ray doesn't, you could not see the x-ray, but in the same way your mind becomes x-ray and attached to your soul, my dear master. Surrenders to the soul, masters. ఎప్పుడైతే మనం ఆ యూనివర్సల్ సోల్ యొక్క జెరాక్స్ అని తెలుసుకుని ధ్యానం చేస్తాము, జెరాక్స్ కాదు ఆ యూనివర్సల్ సోల్ భాగం అని తెలుసుకుంటాము, అప్పుడు మన మనసు ఎక్స్రే అవుతుంది. ఎక్స్రే కనిపించదు, అప్పుడు ఈ మనసు ఆత్మకు సరెండర్ అవుతుంది, అర్పించుకుంటుంది. అండ్ వెన్ యువర్ మైండ్ గెట్ సరెండర్ టు ది సోల్ దెన్ your body becomes Xavier. It becomes the new house for the new energies emerging, masters. ఎప్పుడైతే మనసు ఆత్మకు అంకితం అవుతుందో అప్పుడు శరీరం ఒక కొత్త గృహమై కొత్త ఎనర్జీ న్యూ ఎనర్జీని అందుకుంటుంది. Yes, masters, that is Xavier means a new house. Your body becomes Xavier. That is the new house for the welcoming the new energies in it. ఈ శరీరం అప్పుడు ఒక కొత్త గృహమై ఆ న్యూ ఎనర్జీకి స్వాగతం పలుకుతుంది. Yes, master, this is the wisdom today I wanted to give you all. Thank you, masters. If you want, నేను జ్ఞానం అందించాలనుకుని మీకు అందించాను. If you want to share your experience or interact with me, you can go ahead, masters. Nandita madam, మీ మెసేజ్ వచ్చు. Yes. Hello, master. Actually, when we have seen the master Ayurtha, then I was just indulged into getting into his consciousness. But when I just entered into the consciousness of Ayurtha, I didn't feel anything, master. It was so blank. And today I got a message in this meditation, like Ayurtha is not just a master or consciousness of existence. What do you mean by a truth of consciousness? The truth of consciousness means being with the self, indulging in higher energy. What is the truth of existence? What is existence, self or consciousness? The self existing in that level of consciousness is was told by the master. And I asked, what is consciousness and what is self? The consciousness of the core is widely spread over the universe, but as it is spread on due to the hurdles and barriers, the consciousness ceases and only minimum light or consciousness travels, and wherever the hurdles are,
there arises a thought of cleansing or repairing or releasing the barriers, which gives the birth of the self. So, stay with yourself and follow the path of consciousness towards the universal core, was a message given by Master Ayurtha, Master. Thank you. Thank you, Master Ayurtha, for your great message. Okay, sir. I'll just explain the experience where in the Narasimha Loka, sir. Okay, Master. When we were in the Narasimha Loka, we could able to feel the positive and the powerful vibes in the Loka, which helps us in transformation of the self. I have asked which way of transformation. Transforming the self, being with the truth of consciousness and conscious because of the terrific existence. Always the positive and the beings of the world has a great trust of eradicating the negative and winning of the positive. So what happens when we enter the Narasimha Loka? The arise energy of the inner filled in with the confidence of facing everything and winning of the self. This was the message, Master, in Narasimha Loka. Exactly. Yes. And this is what we all want from the spiritual creators, and all the spiritual creators has to become like this. And the intent behind taking to this Narasimha Loka is exactly what you experienced today, Master. Thank you, Master. Okay, sir, you could translate just then, sir. Actually, Master Ayurtha, mana Ra Master Yoka, creator. Okay, Master Ayurtha, na. ఒక కాన్షియస్లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ బ్లాంక్నెస్ తప్ప శూన్యం తప్ప ఇంకా ఏమీ లేదు మాస్టర్. ఆయుర్థ చెప్తున్నారు ఏమి అంటే, నేను ఒక మాస్టర్ని, ఒక చైతన్యాన్ని మాత్రమే కాదు, నేను ఒక నిలిచి ఉన్న నిజాన్ని. నిజం నిజం అంటే ఏ నిజం అని అడిగినప్పుడు, కాన్షియస్నెస్ అన్న గొప్ప సత్యం మరియు ఎగ్జిస్టెన్స్ ఆవిర్భావం ఒక సత్యం. కాన్షియస్నెస్ అంటే చైతన్యం, చైతన్యపు సత్యాలు ఏంటి? ఎప్పుడు మన యొక్క సెల్ఫ్ అంటే మన ఆత్మపరంగా ఆత్మతోనే మనం ఉండడం, ఎప్పుడు ఆత్మ యొక్క స్థితిని ఆత్మ యొక్క శక్తిని పెంచుకుంటూ ఉండడం, ఎప్పుడు మన ఆత్మని సంపూర్ణమైన శక్తితో అనంతమైన విజ్ఞానంతో నింపి ఉండడం. మరి మన ఆవిర్భావం యొక్క సత్యం ఏంటి? ఆవిర్భావం అంటే ఏంటి అంటే అది మన సెల్ఫా, ఆత్మపరమా లేదా చైతన్యమా? అంటే మన ఆత్మ ఎటువంటి చైతన్యంలో అంటే ఆ లెవెల్ చైతన్యంలో ఆవిర్భవించి ఉండడాన్ని సత్యంగా చెప్తున్నారు. మరి చైతన్యం అంటే ఏంటి, సెల్ఫ్ అంటే ఆత్మ అంటే ఏంటి అని అడిగినప్పుడు, మన కోర్ ఆఫ్ ది యూనివర్స్ నుంచి చైతన్య శక్తి అనంతంగా విడుదలవుతుంది. ఈ యూనివర్స్ అంతా అది పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది. కానీ అది స్ప్రెడ్ అవుతున్నప్పుడు మధ్యలో దానికి కొన్ని అడ్డంకులు ఆటంకాలు కానవస్తాయి. అప్పుడు ఆ చైతన్యం అన్నది అక్కడ స్టాప్ అయిపోవడం లేదా ఆ చైతన్యపు శక్తి తగ్గిపోవడం లాంటిది జరుగుతుంది. ఎక్కడైతే ఆటంకాలు అడ్డంకులు ఉన్నాయో అక్కడ మన ఆత్మ యొక్క సృష్టి మొదలవుతుంది. ఎందుకు? దాన్ని పూర్తిగా నశింపేలా చేయడానికి. ఆ హర్డల్స్ అంటే అక్కడ ఏమైనా చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని రిపేర్ చేయడానికి, పూర్తిగా ఆటంకుల్ని తొలగివేయడానికి అక్కడ మన ఆత్మ సృష్టి అన్నది జరుగుతుంది అంటున్నారు. అందుకని ఎప్పుడు కూడా మీ యొక్క ఆత్మ అంటే మీ యొక్క సోల్తో మీరు నిలిచి ఉండండి. ఎప్పుడు చైతన్య పథంలో నడిచి ఉండండి. చైతన్య పథంలో నడుస్తూ మన యూనివర్సల్ కోర్ వైపుకు అడుగులు వేయండి అని ఆయుర్థ మాస్టర్ యొక్క మెసేజ్, మాస్టర్స్. మరియు మనం ఈరోజు నరసింహ లోకానికి వెళ్ళాం. అక్కడ వెళ్ళగానే మనకు ఎంతో గొప్ప పాజిటివ్నెస్ తో నిండిన శక్తివంతమైన వైబ్రేషన్స్ ని మనం అనుభూతి చెందాం. అది ఏమిటికి పనికొస్తుంది? మార్పుకు, అంటే ట్రాన్స్ఫర్మేషన్, మన యొక్క ఆత్మ యొక్క మార్పు ట్రాన్స్ఫార్మ్ చేంజెస్ కి ఉపయోగపడుతుంది అన్నారు. సరే, ఏ విధంగా ఉపయోగపడుతుంది ట్రాన్స్ఫర్మేషన్ అంటే? అంటే ట్రాన్స్ఫార్మింగ్ మన యొక్క ఆత్మను సంపూర్ణంగా మార్చడం తర్వాత మనం ఎప్పుడు
ఒక సత్యం, చైతన్యపు సత్యంలో ఉండడం. ఈ నెగటివ్నెస్ అన్నది ఈ యొక్క శక్తులకు భయపడుతుంది, ఈ యొక్క చైతన్యానికి భయపడుతుంది. ఎందుకంటే దాని యొక్క భయంకరమైన ఆవిర్భావానికి. ఎప్పుడు కూడా మనం పాజిటివ్ తో ఉండాలి. ఈ పాజిటివ్ బీయింగ్స్ కానీ ఆ లోకపు జీవాలు కానీ ఈ యొక్క శక్తితో వారికి గొప్ప నమ్మకం ఏర్పరుస్తాయి. ఏమిటిలో అంటే ఈ నెగటివ్ ని పూర్తిగా తొలగించడంలో, మరియు పాజిటివ్ ని నిర్మించడంలో మరియు గెలిపించడంలో. ఇది నరసింహలోకం. సరే, నరసింహలోకానికి మనం వెళ్ళి వచ్చాం, ఏమి చేంజెస్ జరిగాయి? మన లోపల అంతర్శక్తి అనూహ్యంగా పెరగడం జరిగింది. అది మనకి సంపూర్ణమైన నమ్మకంతో నిండి ఉండడం జరిగింది. ఏ నమ్మకం అంటే, మనం ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, దానిని మనం ఫేస్ చేసి నిలబడి పోరాడి గెలిచే కాన్ఫిడెన్స్ మన అందరిలో బిల్డ్ అయింది అన్నది వారు చెప్పడం జరిగింది మాస్టర్. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్, ఐఎమ్ అవుట్ ఆఫ్ మై కాన్షియస్నెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శరణ్ మాస్టర్కి మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.